వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి గతంలో మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ఎపిసోడ్స్ని రన్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించినటువంటి ముఖ్యంగా సంఘర్షణలు, కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలో గతంలో ఏ రకంగా ప్రశ్నలు అడిగారు, ముఖ్యంగా సంఘర్షణల మీద మనకు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటేషన్. మరి ఆ సంఘర్షణ యొక్క కాన్సెప్ట్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే క్వశ్చన్స్ని ఈజీగా మనం ఆన్సరు చేయొచ్చు. సరే, ఆ క్వశ్చన్స్కి వెళ్ళే ముందుగా ఒక చిన్న అనౌన్స్మెంటు. మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి ఎడ్జిటి సెకండ్ గ్రేడ్, అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనేటువంటివి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఈ రెండు కూడా ఎడ్జిటి కానీ మరి ఎస్ఏ మ్యాథ్స్ కానీ రెండు బ్యాచ్లు కూడా మరి ఏప్రిల్ 24న స్టార్ట్ అయినాయి. మరి ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ ఎవరైనా ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు కూడా ఇది ఒక గొప్ప అవకాశం. మరి ఎవరైతే ఎడ్జిటి మరి ఎస్ఏఎంఎస్ కోచింగ్ అవసరం అనుకుంటారో వాళ్ళు ఈ బ్యాచ్ని ఉపయోగించుకోండి. మరి ఒక ఎడ్జిటి కానీ లేదా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి బ్యాచ్ ఒక 60 to 70 డేస్ అంటే ఎడ్జిటి వచ్చేసి 70 to 75 డేస్ అనేటువంటిది టైం పీరియడ్ పడుతుంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి వచ్చేసి ఒక 60 డేస్ అనేటువంటిది టైం పీరియడ్ పడుతుంది. కాబట్టి ఎవరైనా కోచింగ్ కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క ఏప్రిల్ 24వ తేదీన స్టార్ట్ అయినటువంటి బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మరి జాయిన్ అయినటువంటి వారికి మరి స్టడీ మెటీరియల్ వెంటనే ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. డైలీ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఎడ్జిటి మరి ఎస్ఏఎంఎస్ కోచింగ్ అవసరం అవుతుంది అనుకుంటారో వాళ్ళు ఈ బ్యాచ్ని అనౌన్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్ఏఎంఎస్కి వచ్చేటప్పటికి మరి ఎక్కువ మంది బీఈడి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్టులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి, గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ అభ్యర్థులు మరి ఎక్కువగా సీరియస్గా దాని మీద దృష్టి సారించడం లేదు. మీరు నిర్లక్ష్యంగా కానీ ఉన్నట్లయితే రేపు తర్వాత డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మరలా మేము ప్రిపేర్ కాలేకపోయామనేటువంటి బాధను మీరు పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ప్రిపరేషన్ సీరియస్గా చేయడమే కాకుండా మీకు కోచింగ్ అని అవసరమైనట్లయితే ఇది ఉపయోగించుకోండి. సరే, మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. కాన్సెప్ట్కి సంబంధించి ఈరోజు మనం ఏమనుకున్నాం, కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు. మరి సంఘర్షణలు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్లే ముందు అసలు సంఘర్షణ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్. సంఘర్షణ అంటే అర్థం ఏంటంటే సంఘర్షణ అనేది ఒక ఎంపికకు సంబంధించిన మానసిక ఒత్తిడి. అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ అంశాలలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తిలో కలిగేటువంటి ఒక మానసిక ఒత్తిడిని ఏమంటారంటే సంఘర్షణ అంటారు. ఎక్కువ కాలం కానీ సంఘర్షణకు లోనైతే, అంటే ఎక్కువ కాలం మానసిక ఒత్తిడికి లోనైతే దాని వలన విషమయోజన పరిస్థితి కలిగి మానసిక అనారోగ్యం కలిగి మూర్తిమత్వం దెబ్బతినేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రెండు లేదా అంతకన్నా ఎక్కువ అంశాలలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు కలిగే ఒక మానసిక ఒత్తిడినే సంఘర్షణ అంటారు అని చెప్పేసి డగ్లస్ అండ్ హాలండ్ అనేటువంటి వ్యక్తులు చెప్పారు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ అంశాలలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు కలిగే ఒక మానసిక ఒత్తిడే సంఘర్షణ. మరి రెండు లేదా అంతకన్నా ఎక్కువ అంశాలు అన్నప్పుడు ఆ రెండు లేదా అంతకన్నా ఎక్కువ అంశాలు ఏంటి? అవి రెండు వస్తువులు కావచ్చు లేదా ఇద్దరు వ్యక్తులు
కావచ్చమ్మా, లేదా రెండు ఉద్యోగాలు కావచ్చు, లేదా రెండు లక్ష్యాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. రెండు వస్తువులు, ఇద్దరు వ్యక్తులు, లేదా రెండు ఉద్యోగాలు, రెండు లక్ష్యాలు, వీటికి సంబంధించింది ఏదైనా సరే, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే ఒక మానసిక ఒత్తిడిని ఏమంటారంటే సంఘర్షణ అంటారని చెప్పేసి డగ్లస్ అండ్ హాల్ అనేటువంటి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాబట్టి సంఘర్షణ అంటే ఒక ఎంపికకు సంబంధించినటువంటి ఒక మానసిక ఒత్తిడి. మరి సంఘర్షణకు సంబంధించినటువంటి రకాలు ఏమిటి? సంఘర్షణ రకాలు చూస్తే కట్ లెవిన్ ప్రకారం సంఘర్షణ రకాలు కట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలో రకాలు ఎన్ని రకాలు అంటే నాలుగు రకాలు. కట్ లెవిన్ ప్రకారం సంఘర్షణ రకాలు ఏంటంటే నాలుగు రకాలు. ఏంటంటే అవి అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఉపగమ సంఘర్షణ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఉపగమ సంఘర్షణ అంటే అర్థం ఏంటంటే రెండు అనుకూలమైన అంశాలలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణే ఉపగమ సంఘర్షణ. ఇక్కడ ఉపగమము అంటే అర్థము ఇష్టము అని, ఇష్టం. రెండు అనుకూలమైన అంశాలలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ ఏమంటారంటే ఉపగమ సంఘర్షణ అంటారు. దీన్నే మనము అవ్వా కావాలి బువ్వా కావాలి అనేటువంటి సామెతతో దీన్ని మనము వర్ణించవచ్చు. అంటే ఒక విద్యార్థికి ఏ అంటే ఇష్టము మరియు బియన్నా కూడా ఇష్టం, రెండు ఇష్టమైన అంశాలు ఉన్నాయి, కానీ వ్యక్తి ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి అవసరం ఉంది. కాబట్టి ఇలా రెండు అనుకూలమైన అంశాలలో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణే ఉపగమ సంఘర్షణ. మరొకటి పరిహార సంఘర్షణ. అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటే రెండు ప్రతికూలమైన అంశాలు. ఇక్కడ ఏ ఇష్టం లేదు, అలాగని బి కూడా ఇష్టం లేదు. రెండు ప్రతికూలమైన అంశాలు అంటే పరిహారంటే ఇష్టం లేని అంశాలు. పరిహారం అంటే ఇష్టము లేనిది. రెండు ప్రతికూలమైన అంశాలలో లేదా రెండు అననుకూలమైన అంశాలలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణే పరిహార సంఘర్షణ. ఇక్కడ ఏ ఇష్టం లేదు, బి కూడా ఇష్టం లేదు, కానీ ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి, ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో వ్యక్తి ఎదుర్కొనేటువంటి సంఘర్షణ ఏంటంటే పరిహార సంఘర్షణ. మరొకటి చూడండమ్మా, అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ అంటే ఉపగమ పరిహార సంఘర్షణ. అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఒక అనుకూలమైన అంశం ఉంటుంది, మరొక ప్రతికూలమైనటువంటి అంశం కూడా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అనుకూలమైన అంశం ఉంది కదా, దాని వైపు వెళ్ళొచ్చు కదని కొన్ని ఆటంకాలు లేదా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అనుకూల అంశం వైపు వెళ్ళడానికి. ఆ సందర్భంలో వ్యక్తి ఎదుర్కొనేటువంటి సంఘర్షణే ఉపగమ పరిహార. ఒక ఇష్టమైనటువంటి అంశం, మరొక ఇష్టం లేని అంశం. ఇలా రెండు, ఒక అనుకూలత మరొక ప్రతికూలత, వీటి మధ్య ఎదుర్కొనేటువంటి సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ. రెండు ఇష్టమైన అంశాల మధ్య కలిగే సంఘర్షణ ఉపగమ. రెండు ఇష్టం లేని అంశాల మధ్య కలిగే సంఘర్షణ పరిహార సంఘర్షణ. ఒకటి ఇష్టము, మరొకటి ఇష్టం లేనిది. ఒక అనుకూలము, మరొకటి ప్రతికూలం.
వీటి మధ్య కలిగేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ, మరొకటి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణలో రెండు అనుకూల అంశాలు ఉంటాయి, మరో రెండు ప్రతికూల అంశాలు ఉంటాయి. అనుకూలత వైపు వెళితే దాని వెన్నంటే ప్రతికూలత ఉంటుంది, ప్రతికూలత వైపు వెళితే దాని వెన్నంటే అనుకూలత అనేటువంటిది ఉంటుంది. ఏం లేదు, ఈ యొక్క ఉపగమ పరిహార సంఘర్షణ యొక్క కాన్సిక్వెన్సే ఉపగమ ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ. చూడండి, ఒక విద్యార్థికి ఉద్యోగం అంటే ఇష్టం కానీ చదవడం ఇష్టం లేదు, అది ఉపగమ పరిహార సంఘర్షణ. మరి కష్టపడి చదవకపోతే ఉద్యోగము రాదు, అది ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ. అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అనేటువంటి యొక్క స్టేట్మెంటు తిరిగి దానికి ఆపోజిట్గా రిపీట్ అయితే అది ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ. మరి రెండు ఒక అనుకూలత వైపు ఒక ప్రతికూలత ఉంటుంది, ఒక ప్రతికూలత వైపు మరొక అనుకూలత అనేటువంటిది ఉంటుంది. ఇలా నాలుగు రకాలు. అయితే ఎగ్జామ్లో మీకు అడిగేది ఏంటంటే ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ అనేటువంటి మూడు అంశాల మీదే మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరుగుతుంది. చాలా ఈజీ అమ్మ. రెండు అనుకూలమైన అంశాలంటే ఉపగమ సంఘర్షణ, రెండు ఇష్టం లేని అంశాలు అంటే పరిహార సంఘర్షణ. ఒక ఇష్టమైంది మరొక ఇష్టం లేని అంశం అంటే ఉపగమ పరిహార సంఘర్షణ. వీటికి సంబంధించిన సామెతలు కూడా మనకు తెలుసు. అవ్వా కావాలి బువ్వా కావాలంటే ఉపగమ సంఘర్షణ, ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే పరిహార సంఘర్షణ, కాలే పెనము నిప్పుల పొయ్యి అంటే పరిహార సంఘర్షణ. రెండు ఎటు వెళ్ళినా కూడా ప్రమాదమే. మరి ప్రీవియస్ అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మ ప్రశ్న. శివ లైక్డ్ టూ డాల్స్ ఇన్ ఏ షాప్. శివకు ఒక దుకాణంలో రెండు బొమ్మలు చాలా నచ్చాయి, బట్ హీ కెన్ పర్చేజ్ ఓన్లీ వన్ విత్ ద అమౌంట్ విత్ హిమ్. ఈజ్ అనేబుల్ టు డిసైడ్ విచ్ డాల్ ఈజ్ టు బి పర్చేజ్డ్. ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ శివ ఈజ్, శివకు ఒక దుకాణంలో రెండు బొమ్మలు నచ్చాయి కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు, ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ ఏమిటి? రెండు బొమ్మలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే బొమ్మ అనుకుందాం, బి అనేటువంటి బొమ్మ కూడా అనుకుందాం. ఏ అనే బొమ్మ ఉంది, అలాగే బి అనే బొమ్మ ఉంది. ఈయనకి రెండూ ఇష్టమే, రెండు అనుకూలతలే, రెండు ఇష్టమే. రెండు ఇష్టమైన అంశాల మధ్య కలిగేటువంటి సంఘర్షణ ఏంటి? ఉపగమ సంఘర్షణ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటమ్మా? ఉపగమ సంఘర్షణ. రెండు ఇష్టమే. శివకు ఒక దుకాణంలో రెండు బొమ్మలు చాలా నచ్చాయి కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు, ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ ఏంటంటే ఉపగమ సంఘర్షణ. ఏ అనే బొమ్మ ఇష్టమే, బి అనే బొమ్మ కూడా ఇష్టమే, కానీ ఒకదాన్ని మాత్రం ఎంపిక చేసుకోవాలి. కాబట్టి అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, ఉపగమ సంఘర్షణ. ఇలా అడుగుతూ ఉంటాడు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. ప్రశాంత్ నెయిదర్ వాంట్స్ టు లిజన్ టు హీజ్ మదర్ వర్డ్స్ నో వాంట్స్ టు బి పనిష్డ్ బై హర్. ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ప్రశాంత్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు అంటే ఏంటిది? మైనస్, అంతే కదా. వినాలని ఉంటే అది ప్లస్, వినాలని లేదు. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, మైనస్. అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు, ఇది కూడా మైనసే. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. లేదు అంటే ప్రతికూలత అని, ఇష్టం లేని అంశాలు. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెను తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ ఎదుర్కొనేటువంటి సంఘర్షణ రెండు ప్రతికూలమైన అంశాలు. రెండు ప్రతికూలమైన అంశాలు అన్నప్పుడు పరిహార సంఘర్షణ, అవాయిడెన్స్ అండ్ అవాయిడెన్స్. దీన్ని పోలి చాలా ఉంటాయి. చూడండి, ఒక అబ్బాయికి తన చెల్లెలికి
తన చెల్లెలు ఏడవడం ఇష్టం లేదు, అలాగని తన దగ్గర ఉన్న బొమ్మ ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఒక అబ్బాయికి తన చెల్లెలు ఏడవడం ఇష్టం లేదు, అలాగని తన దగ్గర ఉన్న బొమ్మ ఇవ్వడం కూడా ఇష్టం లేదు. పరిహార సంఘర్షణ. లేదు, ఒక అబ్బాయికి పరీక్షలో ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు, అలాగని కష్టపడి చదవడం కూడా ఇష్టం లేదు. ఒక అబ్బాయికి పరీక్షలో ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు, అలాగని కష్టపడి చదవడం కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదు. పరిహార సంఘర్షణ. ఒక అబ్బాయికి కోచింగ్ మానుకోవడం ఇష్టం లేదు. అంటే ఇష్టం లేదంటే మైనస్, ఇష్టం లేదు. అలాగని ఫీజు చెల్లించడం కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఇలా రెండు ప్రతికూలమైన అంశాలు. కాబట్టి ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, మైనస్. అలాగని ఆమెతో తిట్లు తినాలని కూడా లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ ఎదుర్కొనేటువంటి సంఘర్షణ పరిహార సంఘర్షణ. రెండు ఇష్టం లేని అంశాల మధ్య కలిగే సంఘర్షణే పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐఆ నైదర్ వాన్స్ టు డూ హోమ్ వర్క్ నో స్కోల్డెడ్ బై ద క్లాస్ టీచర్ ద కాన్ఫ్లిక్ట్ డూ అయాన్ ఈజ్. అయాన్కు హోంవర్క్ చెయ్యాలని లేదు. చూడండి, అయాన్కు హోంవర్క్ చెయ్యాలని లేదు అంటే మైనస్. అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు అంటే మైనస్. లేదు అంటే మైనసే కదా. అయాన్కు హోంవర్క్ చెయ్యాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. లేదు అంటే రెండు మైనస్లు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అయాన్ యొక్క సంఘర్షణ ఏంటి, రెండు ఇష్టం లేని అంశాల మధ్య కలిగేటువంటి సంఘర్షణ ఏంటి, పరిహార సంఘర్షణ. అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. చూడండి, అయాన్కు హోంవర్క్ చెయ్యాలని లేదమ్మా, మైనస్ అది. అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని కూడా లేదు. అంటే రెండు ఇష్టం లేని అంశాల మధ్య కలిగే సంఘర్షణే పరిహార సంఘర్షణ. చూడండి, బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు. లేదు అంటే ఏంటి, మైనస్. అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు, తనకు ఇష్టం లేదని, మైనస్. మరి ఈ సందర్భంలో బేగం సంఘర్షణ. బేగం నైదర్ వాంట్స్ టు గో టు స్కూల్ నాట్ వాంట్స్ టు బి స్కోల్డెడ్ బై హర్ మదర్ ఎట్ హోమ్ ఫర్ నాట్ అటెండింగ్ టు స్కూల్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ బేగం ఇన్ దిస్ కాంటెక్స్ట్. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం ఎదుర్కొనేటువంటి సంఘర్షణ. రెండు ప్రతికూలమైన అంశాలు, రెండు ఇష్టం లేదు. కాబట్టి ఈ సంఘర్షణ ఏమవుతుంది, పరిహార సంఘర్షణ అవుతుంది. అవాయిడెన్స్ పరిహార సంఘర్షణ. రెండు ప్రతికూలమైనటువంటి అంశాల మధ్య కలిగేటువంటి సంఘర్షణే పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ప్రశ్న. గోవిందు కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు. అంటే కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు అంటే కుక్క అంటే ఇష్టపడుతున్నాడు అనే అర్థం. గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, ఇది ప్లస్. కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతను లోనవుతున్న సంఘర్షణ. కుక్కతో ఆడుకోవడం ఇష్టమే, కానీ ఆ కుక్క కరుస్తుందేమోని భయపడుతున్నాడు, అతను లోనవుతున్న సంఘర్షణ. గోవింద్ వాంట్స్ టు ప్లే విత్ ఏ డాగ్ బట్ హీఈస్ స్కేర్డ్ దట్ ద డాగ్ విల్ బైట్ హిమ్ ద కాన్ఫ్లిక్ట్ గోవింద్ ఈజ్. గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అంటే ఒక ఇష్టమైంది, మరొకటి ఇష్టం లేదు. అంటే ఒక అనుకూలము, మరొక ప్రతికూలం. ఇదేమవుతుంది, ఉపగమ పరిహారము అవుతుంది. ఇక్కడ ఆడుకోవాలనుకోవడం అనేది ఇష్టం, ప్లస్ కదా. ప్లస్ ఏమవుతుంది, ఉపగమం అవుతుంది. మైనస్ ఏమవుతుంది, పరిహారము అవుతుంది. కాబట్టి ఇది ఉపగమ పరిహార సంఘర్షణ అనేటువంటిది అవుతుంది. అంటే ఇక్కడ అవాయిడెన్స్ అప్రోచ్ అవాయిడెన్స్
దీని పోలి మనకు టెక్స్ట్ బుక్స్లో కూడా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. చూడండి, ఒక పిల్లవాడికి చెట్టు మీద పండంటే ఇష్టం, కానీ ఎక్కితే పడతానేమోనని భయం, ఉపగమ పరిహారం. ఒక పిల్లవాడికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, కానీ తింటే జలుబు చేస్తుందేమోనని భయం, ఉపగమ పరిహారం. ఒక పిల్లవాడికి బాత్ అంటే ఇష్టం, కానీ పట్టుకుంటే కరుస్తుందేమోననేటువంటి భయం. ఇలాంటి ఒక అనుకూలత మరొక ప్రతికూలత, దీన్ని ఉపగమ పరిహార సంఘర్షణ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ చూడండి, ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్న విద్యార్థి తప్పనిసరిగా ఇష్టం లేని గణితం లేదా జీవశాస్త్రములు ఏదో ఒకటి ఎంచుకోవలసి వచ్చింది. చూడండి, ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్న విద్యార్థి అంటే ఫోటోగ్రఫీ అంటే ఆ విద్యార్థికి ఇష్టం, ఇష్టం అంటే ప్లస్. ఇక్కడ ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్న విద్యార్థి తప్పనిసరిగా ఇష్టం లేని అంటే మైనస్. ఇష్టం లేని ఏంటి? మ్యాథ్స్ కానీ జీవశాస్త్రం కానీ, అంటే ఆ కాంబినేషన్ అనుకోండి. ఆయనకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, కానీ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా దాంతో కాంబినేషన్లో ఉండేటువంటి గణితం కానీ జీవశాస్త్రంలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఈ క్రింది సంఘర్షణ రకానికి చెంది, ఒకటి ఇష్టము మరొకటి ఇష్టం లేదు. మరి ఇష్టం ఉండేటువంటి దీన్ని ఏమంటాం మనం? ఉపగమం అంటాము. ఇష్టం లేని దాన్ని ఏమంటాం? పరిహారం అని చెప్పేసి అంటాం. ఒక అనుకూలత మరొక ప్రతికూలత. కాబట్టి ఒక ఇష్టం అంటే ఇది ఉపగమము, ఇష్టం లేనిదంటే పరిహారం. కాబట్టి ఇది ఏమవుతుంది? ఉపగమ పరిహారము అవుతుంది. అప్రోచ్ అవాయిడెన్స్ అనేటువంటిది అవుతుంది. చూడండి, స్టూడెంట్ ఈజ్ ఫోర్స్డ్ టు చూజ్ ఎయిదర్ మ్యాథ్స్ ఆర్ బయాలజీ హ్యాజ్ ఈస్ కోర్స్ ఆఫ్ స్టడీ వేర్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రఫీ. దిస్ కమ్స్ అండర్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఫోటోగ్రఫీ అంటే ఇష్టమే, కానీ విద్యార్థి తప్పనిసరిగా ఇష్టం లేని గణితం లేదా జీవశాస్త్రం లేదో ఒకటి ఎంచుకోవలసి వచ్చింది. ఇది క్రింది సంఘర్షణ రకానికి చెందిందంటే ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టము లేదు అంటే మైనస్. ఇది భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు, అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టము లేదు. తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టము లేదు, ఇష్టము లేదు, ఇష్టం లేదు అంటే ఇది పరిహార సంఘర్షణ. భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు, అలానే ఆ కానుకను తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టము లేదు. ఇష్టము లేదు, ఇష్టం లేదు అంటే పరిహార సంఘర్షణ. మనం ఇంతకుముందు సెకండ్ క్వశ్చన్లోనే దీన్ని చూసాం. ఒక విద్యార్థికి చదవడం ఇష్టం లేదు, అలాగని ఫెయిల్ కావడం కూడా ఇష్టము లేదు. ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఒక వ్యక్తికి బదిలీ కావడం ఇష్టం లేదు, అలాగని ప్రమోషన్ వదులుకోవడం కూడా ఇష్టము లేదు. ఇలా ఇష్టం లేదు, ఇష్టం లేదు. కాబట్టి ఇది పరిహార సంఘర్షణ. భానుమతి డజ్ నాట్ వాంట్ టు టేక్ ద బర్త్డే గిఫ్ట్ బ్రోట్ బై హర్ ఫాదర్ అండ్ ఆల్సో డజ్ నాట్ వాంట్ టు గివ్ ఇట్ టు హర్ సిస్టర్. విచ్ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ దిస్? కాబట్టి భానుమతికి తన తండ్రి తెచ్చిన బహుమతి తీసుకోవడం ఇష్టం లేదు, అలాగని దాన్ని తన చెల్లెలికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదు, ఇష్టం లేదు అంటే పరిహార సంఘర్షణ. ఇలా మనం సంఘర్షణకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని చూసాం. కాబట్టి ఇలా కాన్సెప్ట్ అర్థమైతే అప్లికేషన్ ఓరియంటేషన్ అడిగేటువంటి క్వశ్చన్ చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చాము. చాలా చాలా ఈజీ. మరలా కూడా ఒక్కసారి చూడండి, ఏదైనా సరే రెండు విషయాలను ఇష్టపడుతున్నారు అంటే, రెండు విషయాలను ఇష్టపడుతున్నారు అంటే దాన్ని ఉపగమ సంఘర్షణ అంటారమ్మ. రెండు ఇష్టపడుతున్నారు అంటే దాన్ని ఉపగమ సంఘర్షణ అంటారమ్మ. రెండు ఇష్టం లేని అంశాల మధ్య కలిగే సంఘర్షణ ఏమంటారు? పరిహార సంఘర్షణ అని చెప్పేసి అంటారు. రెండు ఇష్టం లేని అంశాల మధ్య కలిగే సంఘర్షణ పరిహార సంఘర్షణ. ఒకటి ఇష్టము, మరొకటి అయిష్టం. అంటే ఇష్టం లేదు, ఒకటి ఇష్టం, మరొకటి అయిష్టం, ఇష్టం లేనిది. అప్పుడు జరిగేటువంటి సంఘర్షణ ఏంటి? ఉపగమ పరిహార సంఘర్షణ. అంతే సింపుల్. ఈ ఫ్రేమ్ గుర్తుంటే చాలమ్మా ఆ విధానంలో అప్లికేషన్ ఓరియంటేషన్ అడిగే ప్రశ్నలకు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రెండు ఇష్టమైన అంశాల మధ్య కలిగే సంఘర్షణ ఉపగమ సంఘర్షణ,
రెండు ఇష్టం లేని అంశాల మధ్య కలిగే సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఒకటి ఇష్టము మరొకటి అయిష్టం, ఆ రెండు అంశాల మధ్య కలిగే సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ.